मुनुगोडु उप एन मूडु पेद्द पार्टीलु चिन्ना चित्कु पार्टीलु इंडिपेंडेंट्लु कारु गुर्तुनु पोलिना गुर्तुलु कलिगिना इंडिपेंडेंट्लु इंतमंदि उंडि ఏమైనా చిన్న పార్టీలు పెద్ద పార్టీల యొక్క భవితవ్యాన్ని వాళ్ళ తలరాతను మారుస్తాయని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. గతంలో వలె కారును పోలిన గుర్తులు ఏదున్నా రోడ్ రోలర్ గాని చపాతి మేకర్ గాని ట్రక్కు గాని ఇలాంటి కారును పోలిన గుర్తులుంటే అది టిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. ఎందుకు అక్కడ సమస్య వస్తుందంటే ఈ గుర్తులు రంగుల మొమ్మలే. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మార్పు తీసుకురారు? రంగుల్లో ముద్రిస్తే ఇలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే కారు గుర్తును రంగులోనో కమలం గుర్తు రంగులో ముద్రిస్తే ఎవరు కూడా పొరపాటు పడే అవకాశం ఉండదు. సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి చెందిన భారతదేశంలో చంద్రమండలంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాం. ఈ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు మాత్రం ఇంకా కాలం జల్లిన బ్లాక్ అండ్ వైట్ గుర్తులు ఆ ఈవీఎం మిషన్లలో పెడుతున్నారు. ఇలా అమాయకులు, నిరక్షరాస్యులు, వృద్ధులు, కంటి చూపు సమస్యలున్న వారు ఒకదాన్ని చూసి మరొకటి ఇబ్బంది పడకుండా కలర్లో గుర్తులు ముద్రిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కలర్లో లేవు, నలుపు తెలుపు ముద్రలు. కనుక నిరక్షరాస్యులు 60 ఏళ్ళు వచ్చేసరికి కంటికి శుక్లాలు ఉంటాయి, కంటికి మసక ఉంటుంది, వాళ్ళు ఓదాని బోదు రోటేసేస్తుంటారు. ఆ విధంగా టిఆర్ఎస్ పార్టీ ఈ కారును పోలిన గుర్తులు ఉండటం వల్ల నష్టపోతాం. ఇంకా కేఏ పాల్ ఆయన కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ముందు నేను గద్దన్న పెడతానని చెప్పి ఆయన ఊరేగాడు. మరి ఏమైందో, ఏం చెడిందో, గద్దరు నిలబడలా, నేనే దిగుతున్నానని చెప్పి కేఏ పాల్ అక్కడ దిగి రకరకాల విభిన్న వేషాలతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తలకు తలపాగా కూడా చుడుతున్నాడు. తర్వాత కార్మికుడి వేషం, కర్షకుడి వేషం, రైతు వేషం, కూలివాడి వేషం, సైకిల్ దొక్కటం, రకరకాల వేషధారణతో కేఏ పాల్ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవి ఓట్ల రూపంలోకి ఏం మారవు. చిన్న చిన్న పార్టీలు పెద్ద పార్టీల యొక్క భవితవ్యాన్ని మార్పు చేసే అవకాశం తక్కువ, ప్రభావితం చేసే అవకాశం తక్కువ ఈ ఎన్నికలు. ఏనుగు పార్టీ ఉంది బీఎస్పీ, దానికి కూడా అంత ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉంది. సిపిఐ సిపిఎం పార్టీలు రెండు కూడా వాళ్ళ అభ్యర్థులను పెట్టకుండా టిఆర్ఎస్ని మద్దతిస్తున్నారు. నాయకులు మద్దతిస్తున్నారు, కానీ సిపిఐ సిపిఎం పార్టీలో ఉండే కార్యకర్తలు శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే ఒకే ఎమ్మెల్యే గెలిచాడు, 2014లో ఒక ఎమ్మెల్యే గెలిచాడు, దేవరకొండ ఎమ్మెల్యే సిపిఐ గుర్తు మీద గెలిచాడు. కంకి కొడవలి గుర్తుపై గెలిచిన ఒక గిరిజన ఎమ్మెల్యేను దేవరకొండలో ఉన్నాను, ఆ ఎమ్మెల్యేను టిఆర్ఎస్ పార్టీలో చేర్చేసుకున్నారు. ఇది చాలా తీవ్ర ఆగ్రహాలకు గురి చేసింది సిపిఐ కార్యకర్తను. కమ్యూనిస్టులు అంటే ఎర్ర జెండాలంటే అమ్ముడు పోరు అని ఒక గట్టి నమ్మకం, విశ్వాసం.
अंटे टीआरएस पार्टी केसीआर अटैक वर्ड अंटे ఎర్ర జెండాలను కూడా కొనుగోలు చేసి ఎమ్మెల్యేను ప్రభులోభ పెట్టి దేవరకొండ ఎమ్మెల్యేని టిఆర్ఎస్ లో చేర్చేసుకున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న దేవరకొండ వాసుల ఆగ్రహమే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే సిపిఐ సిపిఎం అందరూ కూడా కేసీఆర్ అన్న టిఆర్ఎస్ అన్న వాళ్ళకు నచ్చదు. రెండో అంశం పోడు భూముల అంశం. ఈ పొడు భూముల సమస్య ఉమ్మడి నల్గొండ జిల్లా, ఎక్కడైతే గిరిజనులు అధికంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైన అధిక శాతము గిరిజనులు అనుభవిస్తున్న పొడు భూముల సమస్యను పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెంది ఈనాటికి కూడా రెక్కాడితే గాని డొక్కాడని గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు వచ్చి ఆ భూములను ట్రాక్టర్లు పెట్టి దున్నేయటం, పంటలను ధ్వంసం చేస్తూ ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆ పొడు భూముల సమస్య పరిష్కరించమని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఎంతవరకు కూడా కొలిక్కిరాల. గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసే కమ్యూనిస్టులు గత 8 సంవత్సరాలుగా గుర్తుకురాని గిరిజన రిజర్వేషన్లు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని 6% ఉన్న గిరిజనుల రిజర్వేషన్ 10% చేశారు. అది కూడా 2022 సంవత్సరంలో అడ్మిషన్లన్నీ పూర్తయిపోయిన తర్వాత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు అయిపోయినాయి. అలాగే గ్రూప్ 1 సర్వీస్ కమిషన్ దాంట్లో అవకాశం లేదు. ఈ విధంగా ఈ విద్యా సంస్థల్లో ఏ ఉపయోగం లేని రిజర్వేషన్ల పెంపు. కనుక సిపిఐ సిపిఎం ఓట్లు టిఆర్ఎస్కు బదిలీ అయ్యే అవకాశం చాలా తక్కువ. వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ధోరణిలో ఉన్నారు ఓటర్లు. కీలకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చక్కగా వాళ్ళకు కలిసి వచ్చిన అంశం భారత్ జోడో యాత్ర. మునుగోడు చోడో అంటే మునుగోడు వదిలిపెట్టే జావో మునుగోడు చోడో జావో భారత్ జోడో యాత్ర. మునుగోడును వదిలిపెట్టు, భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో కలిసి నడు. ఎన్నిక సమయం వరకు కూడా రాహుల్ గాంధీ తెలంగాణలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశం మునుగోడు. ఆమెని పాల్వాయి శ్రవంత్ రెడ్డిని ఒక అనాథలా వదిలేశారు. ఆర్థిక వనరులు లేవు, పెద్ద నాయకుల ప్రచారం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలోనే కాకుండా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో కూడా ప్రకటించేశాడు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు అని. భువనగిరి కాంగ్రెస్ ఎంపీనే ప్రకటించాడు. ఆమెను చూస్తుంటే జాలేస్తూ ఉంది. అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులందరూ కూడా భారత్ జోడో అనే నెపంతో మునుగోడును పూర్తిగా వదిలేసి ఎలాగో గెలవలేదు, 3వ స్థానం పదిలంగా ఉంది, ఆ డిపాజిట్ వస్తే చాలే అన్నట్టుగా ఉన్నారు. పాల్వాయి శ్రవంతి రెడ్డికి ఇవ్వడానికి చాలామందికి ఇష్టం లేదు. ఒక కోటీశ్వరుడైన కాంట్రాక్టర్కి సీటు ఇవ్వలేదని చాలామంది పెద్ద నాయకులు కాంగ్రెస్లో గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు పాల్వాయి శ్రవంత్ రెడ్డి ఏ విధంగా హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయిందో, కాంగ్రెస్ పార్టీ కూడా మునుగోడులో డిపాజిట్ కోల్పోయే పరిస్థితికి వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ 2018లో గెలుపుకు ఉపయోగపడిన కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా 90% కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వెళ్తాయి. ఆ విధంగా
భారత్ జోడో యాత్ర పుణ్యమా అంటూ మునుగోడులో కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే పడే అవకాశం ఉంది. ఏ విధంగా 65,000 ఓట్లున్న హుజూరాబాద్లో 62,000 ఓట్లను ఈటెల రాజేందర్ పొందగలిగాడో ఇక్కడ కూడా ఒక 60,000 ఓట్లను మునుగోడులో కాంగ్రెస్ ఓట్లను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత ప్రతిష్టతో ప్రతిభతో సేవా దృక్పథంతో పొందబోతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న గ్రామాలలో మంచి క్రేజ్ ఉంది. పార్టీ వదిలిపెట్టన్న కోమటిరెడ్డి సోదరులు విద్య వైద్యం అలాగే కోవిడ్ సమయంలో అడిగిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం వైద్య సహాయం చేశారు మహానుభావులు. కనుక వాళ్ళ ముఖం చూసి ఓటేస్తాం, మాకు పార్టీ ముఖ్యం కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తప్పనిసరిగా మేము ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు గ్రామాలు. కనుక కాంగ్రెస్ పార్టీ ఓట్లే భారతీయ జనతా పార్టీ గెలుపుకి సహాయపడతాయి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఉన్న 95% మంది కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకత, ఆ నియోజకవర్గం నుండే గ్రామ స్థాయి, మండల స్థాయి, మార్కెట్ యార్డులు, గ్రామాలలో ఉండే పిఏసిఎస్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు, అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోవాలి, కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, కేసీఆర్ వద్దన్నా కూడా కేసీఆర్ జగదీష్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మా నెత్తి మీద పెట్టాడు, మాకు కావాల్సింది ఆయన ఓటమే అని చెప్పి ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా తన టీఆర్ఎస్ కార్ అభ్యర్థి ఓటమిని మంచి మనస్తత్వం, సేవా తత్పరత కలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కనుక టీఆర్ఎస్లో ఉండే శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, బీజేపీ బలం ఇవన్నీ కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు తథ్యం 30,000 మెజారిటీతో గెలుస్తున్నాడని వివిధ సర్వేల ద్వారా వచ్చిన సమాచారం. చిన్న పార్టీలేమీ ప్రభావితం చేయలేవు. వాళ్ళు ఆశించిన విధంగా, టీఆర్ఎస్ ఊహించిన విధంగా, ఆశించిన విధంగా కమ్యూనిస్టు గ్రామస్థాయి కార్యకర్తలు, శ్రేణులు, కమ్యూనిస్టు పార్టీలో ఏమైనా పెద్ద స్థాయి నాయకులు ఏమన్నా కొంచెం దారి తప్పచ్చేమో, కానీ గ్రామ స్థాయిలుండే కార్యకర్తలు, శ్రేణులు ఎర్ర చొక్కా వేసుకుని, ఎర్ర జెండా ధరించి నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఆ ఓటుని సేవా తత్పరత కలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందుతుందని తెలిసి ఎమ్మెల్యేల కొనుగోలు అనే ఒక చిత్రాన్ని, స్క్రిప్ట్ని రచించి తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నా, ఎవరు కూడా ఈ జిత్తులు మారి ట్రిక్కులను, ఈ యొక్క అబద్ధ ప్రచారాలను ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళు అనుకూల ప్రచారం చేస్తున్నా, సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ, మునుగోడు ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో కూడా దుబ్బాక హుజూరాబాద్లోలా రాజగోపాల్ రెడ్డి విజయం తథ్యమని
విశ్లేషకులు భావిస్తున్నారు.